Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గోదావరి దాటాక కూడా పవన్ ఇదే మాట చెబుతారా? జనసేన అధినేత ప్రొఫెషనల్ పొలిటీషియన్ కాదని, ప్రజాసేవా సంగతి పక్కన పెడితే ఆయనకు రాజకీయం అంటే ఏంటో తెలియదని ప్రత్యర్థులు నిత్యం విమర్శిస్తూ ఉంటారు. అయితే పవన్కు రాజకీయాలు వచ్చని, నిన్న మొన్నటి వరకు పార్ట్ టైం పొలిటీషియన్గా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి జనాల్లో ఉన్న ఆయనకు పక్కా పొలిటీషియన్ లక్షణాలు వచ్చేసాయని అంటున్నారు పరిశీలకులు. వారాహి విజయయాత్రలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ బస్టాండ్ కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. జనసేన అధినేత ఈ సందర్భంగా మైక్ అందుకున్న వేళ తాను రాజకీయాల్లోకి వచ్చి 14 ఏళ్లు అయిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఫలితంగా 14 ఏళ్ల వనవాసం పూర్తయింది. ఇక కురుక్షేత్ర యుద్ధం చేద్దాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం అని పవన్ పిలుపునిచ్చారు. దీంతో జన సైనికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఎక్కడా లేని ఆనందం వారి కరతాళ ధ్వనుల రూపంలో వినిపించింది. ఇదే కదా తామంతా కోరుకుంటున్నది అనే విషయాన్ని అరుపులతో వారంతా చెప్పకనే చెప్పారు. ఇంతకాలం చంద్రబాబు పల్లకి తాను మోస్తాను, జన సైనికులంతా వెనక జయహో జయహో అంటూ తిరగండి అన్న చందంగా మాట్లాడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో పవన్ ఇలా వ్యాఖ్యానించారు. పవన్ తాజాగా జనసేన ప్రభుత్వం అనే మాటలు మాట్లాడారు. ఇందుకోసం 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాల్సి రావచ్చు. పైగా త్రిముఖ పోటీ వస్తే 90 సీట్లు సాధించాల్సి ఉంటుంది. మరి పవన్ ఇందుకు సిద్ధంగా ఉన్నారా? జనసేనకు అంత బలముందా? ఆ సంగతి తర్వాత. కానీ నిన్న మొన్నటి వరకు జగన్ సర్కార్ని గద్దె దింపాలి అని మాత్రమే నినాదాలు చేసిన ఆయన తాజాగా జనసేన ప్రభుత్వం పవనే సీఎం అనే స్థాయిలో చేస్తున్న కామెంట్లు పవన్కు రాజకీయాలు బాగా తెలుసు అనే విశ్లేషణలకు బలం చేకూరుస్తున్నాయి. ఇంతకాలం చంద్రబాబు మద్దతుతో మనుగడ సాధించిన పవన్ ఇలా ఈరోజు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఒకపక్క టీడీపీ క్యాడర్ చేస్తున్న కామెంట్ల సంగతి కాసేపు పక్కన పెడితే పవన్ ఖచ్చితంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. పవన్ మొన్న చెప్పిన మాట నిన్న చెప్పరు, నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లు రేపివ్వరు అనే విమర్శ ఉన్న నేపథ్యంలో గోదావరి జిల్లా దాటిన అనంతరం వ్యూహంలో ఏదైనా మార్పు వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.